ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రీన్ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ సింపుల్ అండి కేక్ తయారు చేసుకుందాం చాక్లెట్ కేక్ చూసారా ఎంత స్పాంజీగా హోటల్లో లాగా స్వీట్ షాప్లో లాగా వచ్చిందండి ఇది ఎలా తయారు చేసేసుకోవాలో ఏ విధంగా దేంతో తయారు చేశానో చూసేద్దామా మరి వీడియో లేట్ అయింది దయచేసి అందరూ మన్నించండి మొదటిసారి నా వీడియోలు చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇవి పవర్ బౌన్ బిస్కెట్స్ అండి ఇవి మూడు ప్యాకెట్లు పది రూపాయల ప్యాకెట్లు మూడుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాంటి మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇవన్నీ కూడా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకుందాం నా వీడియోస్ నా వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీరందరికీ ధన్యవాదాలండి ప్రతి రెసిపీని కూడా మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇవన్నీ కూడా ఇలా ముక్కలు చేసేసుకొని పౌడర్ చేసుకుందాం కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అంత పని అయిపోయిందండి కేకు బేకరీ స్టైల్లో చేసుకున్నాము ఎంతో ఉంది చూసారా పౌడర్లా చేసేసుకున్నాము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం సపరేట్గా ఎగ్లెస్ కేక్ అండి చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడుతుంటే బేకరీ ఫుడ్ తినేది అవాయిడ్ చేస్తారు ఇంకా మనము రాబో మంచి రెసిపీలలో ఇంకా బెటర్గా డిఫరెంట్ డిఫరెంట్లో చేసుకుందాము ఇప్పుడైతే ఇందులో ఇది వచ్చి బేకింగ్ పౌడర్ ఉప్పావు టీ స్పూన్ వేసాను ఇదంతా కూడా కలుపుకుందాము మనం ఇందులో ఎలాంటి ఎగ్ కానీ మైదా కానీ ఓవెన్లో కానీ ఏం వేయట్లేదండి ఇది కాచి చల్లార్చిన ఆవు పాలండి ఫ్యాట్ మిల్కే అండి ఇది సరిపడా మన కన్సిస్టికి సరిపడా ఈ పాలు అయితే యాడ్ చేసుకుందాం చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి చాలా ఈజీగా తొందరగా అయిపోయే కేక్ ఈ విధంగా మనము స్పూన్తో అయినా సరే బీటర్తో అయినా సరే చేసుకోవచ్చు నేనైతే స్పూన్ యూస్ చేశాను మళ్ళీ కూడా మన కేక్ బ్యాటర్ అయితే రెడీ చేసుకుందాము చూసారా ఈ కన్సెస్టీ సరిపోతుంది మీకు కావాలంటే ఇంకొద్దిగా పాలు యాడ్ చేసుకోండి ఇందులో నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై నట్స్ని కలుపుకున్నాను మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది నేను ఎక్కువే కేక్ మౌల్డ్ పెట్టుకున్నానండి ఈ మధ్యలో దీంట్లో కొద్దిగా బటర్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము తర్వాత ఇందులోనే కాస్త మైదా కానీ ఏదైనా పిండి గోధుమ పిండి అయినా పర్వాలేదు ఇలా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము కేక్ అంటా అడుగంటకుండా మాడకుండా ఉంటుంది అలా ఎక్స్ట్రా వచ్చిన పిండిని పక్కకు తీసేసుకుందాము ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైనా బటర్ ఎక్స్ట్రా కనిపిస్తే అది కూడా క్లోజ్ చేసుకుందాము తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం మధ్యలో వేయాలి అప్పుడే మనకు మొత్తం స్ప్రెడ్ అవుతుందండి నేను తర్వాత విష్కర్తో చేశాను ఇలా వేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలి ఇప్పుడు ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే కూడా పోతుంది పైన గార్నిష్ కోసం ఇంకా కాస్త నట్స్ అంతా తరిగి వేసుకున్నాను మధ్యలో అయితే నట్స్ అంతా పెట్టుకున్నాను జీడిపప్పు బాదం పప్పు పలుకులు చేసి పెట్టాను ఇంకా మీరైతే చెర్రీస్ కూడా పెట్టుకోవచ్చు రకరకాల నట్స్ గ్రేప్స్ ఏవైనా వేసుకోవచ్చండి తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో అయితే నేను సాల్ట్ వేస్తున్నాను ఎలాంటి స్టాండ్ కూడా పెట్టలేదండి మీరు కావాల్సి వస్తే పెట్టుకోవచ్చు స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు ఒక కప్పు సాల్ట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము ఇలాంటి మందుపాటి అయితే బాగుంటుంది బట్ మీరు కుక్కర్లో కూడా ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇలా పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మూత పెట్టి హీట్ చేసుకోవాలి తర్వాత ఇలా హీట్ చేసుకున్న తర్వాత మన కేక్ మౌల్డ్తో కూడా మెల్లగా అందులోకి సెట్ చేయాలి నేనైతే ఇందులో ఎలాంటి షుగర్ కూడా యూస్ చేయలేదండి అదే స్వీట్స్ చేయాలన్నమాట శుభ్రంగా కూర్చునేసింది ఇలా కూర్చు ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ పక్కన తీసుకొని ఇలా పిక్తో ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ చల్లారిని ఇచ్చినాక ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి పక్కన తీసుకొని చాక్తో చుట్టూతో కట్ చేసుకొని వేరొక ప్లేట్ని కింద పెట్టి ట్యాప్ చేస్తే బాగా కేక్ క్లీన్గా వచ్చేస్తుందండి ఆ తర్వాత మనం ఇంకో ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు కట్ చేసుకొని చూసారా బర్త్డే కేక్స్ యానివర్సరీ కేక్స్ రకరకాల మన చేత్తో మనమే చేసేసుకోవచ్చండి పిల్లలు హ్యాపీ హ్యాపీగా తింటారు బిస్కెట్స్తో చేశానండి నేను చాలా బాగుంది ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అలా ఉందండి మీరు కావాల్సి వస్తే పైన చాక్లెట్ని క్రీమ్ లాగా చేసేసుకొని మెల్ట్ చేసి వేసుకోవచ్చు రకరకాలుగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు చూసారా కేక్ చేయడం ఎంత ఈజీగా ఉందో ఓవెన్ లేదు మనకు బీటర్ లేదు చాకో పౌడర్ లేదు స్వీట్ షుగర్ వేయలేదు ఎంత ఈజీగా మనం కేక్ చేసుకున్నాం ఎంతో ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండి కేక్ రెడీ అయ్యింది మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ